ఓం శ్రీ గురుభ్యో నమ కాళికాదేవియే నమో నమ మన మాట వినని వారిని మన దారిలోకి తెచ్చుకోవడానికి ఒక చక్కని చిట్కా ఇది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ తంత్రం మీరు చేసుకున్న తర్వాత మీరు సక్సెస్ అయినాక ఖచ్చితంగా ఈ వీడియోని మీలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వారు కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు ఇప్పుడు విధానం గురించే క్లియర్గా తెలుసుకోండి మన మాట వినని వారిని మన దారిలోకి తెచ్చుకోవాలని చాలామంది ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలాగే మనకిష్టమైన వ్యక్తులు మనల్ని దూరం పెట్టినప్పుడు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా బంధువులైనా భార్యాభర్తల బంధమైనా ప్రేమికుల బంధమైనా ఏదైనా సరే మనము చెప్పినట్టు ఎవరైతే నడుచుకోకపోయినా మనల్ని హర్ట్ చేసినా మాట్లాడకపోయినా వాళ్ళు వింటే బాగుంటుంది అని ఎంతో ఆరాటపడుతూ ఉంటాము మరి అలాంటి సందర్భము ఎవరికి వచ్చినా కూడా ఈ యొక్క తంత్రాన్ని చేస్తే వారిలో ఆకర్షణ పెరిగి మన మాట వింటారు ఇప్పుడు మీరు తంత్రం గురించి క్లియర్గా తెలుసుకోండి ఇక్కడ తెల్ల గురివింద గింజలు ఈ యొక్క తెల్ల గురివింద గింజలు మీకు పూజా స్టోర్లలో దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి ఎక్కడ ఇవి దొరకవనే భయం అనేది లేదు తెల్ల తెల్లగురువింద గింజల్లో రకాలు కూడా ఉంటాయి నల్లవి ఎరుపు రంగు తెల్లవి అలాగే పచ్చ కలరు కూడా ఉంటాయి మనకు కావాల్సింది తెల్ల గురివింద గింజలు ఇది మీరు పూజా స్టోర్లో ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఒక తెల్ల గురివింజ గింజల్ని ఒక పది పదిహేను తెచ్చుకోండి తర్వాత దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు మీకు తెలిసిన విషయమే ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది లేనటువంటి వాళ్లకు దానిమ్మ చెట్లు కూడా అందుబాటులో ఉంటాయి ఆ దానిమ్మ చెట్టు దగ్గరికి గురువారం రోజున వెళ్ళి ఆ గురువారం రోజున దానిమ్మ చెట్టు యొక్క ఆకు ఒక రెండు మూడు ఆకులను అలాగే చిన్న చిన్న కాయలు ఉంటాయి చిన్న చిన్న పిందల మాదిరి కాయలు ఉంటాయి అలాంటివి ఒక రెండు అలాగే ఆ దానిమ్మ చెట్టు యొక్క బెరడు పైన ఉండేటటువంటి తొక్క ఏదైతే ఉంటుందో అది కొద్దిగా తీసుకోండి అలాగే దానిమ్మ పువ్వు పూత ఏదైతే ఉంటుందో అవి ఒక రెండు తీసుకోండి అలాగే దానిమ్మ చెట్టు యొక్క వేరు నీట్గా చిన్న వేరుని తీసుకొని శుభ్రంగా కడిగి వీటన్నింటినీ సమాన భాగాలుగా తీసుకొని ఒక రోటీని తీసుకొని బాగా నూరుకోండి మిక్సీ ఉన్నవాళ్ళు మిక్సీలో చేసుకోవచ్చు లేనటువంటి వాళ్ళు రోటీలో చక్కగా నూరుకొని దాన్ని పక్కన పెట్టుకొని అందులో ఈ తెల్ల గురువింద గింజలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసి మెత్తగా ఒక కుంకుమలాగా తయారు చేసుకోవాలి మెత్తగా కుంకుమలాగా తయారు చేసుకొని మీరు దీన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే మీ ఉంగరపు వేలుతోటి ఈ యొక్క రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి బొట్టును మీ యొక్క నుదురున చక్కగా పెట్టుకున్నట్టయితే ఎవరైతే మీతో మాట్లాడట్లేదో మీ మాట వినకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నారో ఆ యొక్క వ్యక్తికి ఎదురుగా కనపడిన లేదంటే మీరు ఇది పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడైనా సరే వారికి మీ పట్ల ఆకర్షణ అనేది ఎక్కువగా పెరిగి మీ మాట వింటారు